61,000 పని దినాలను కల్పించి 85,593 మంది ఉపాధి కూలీలను పనులను కల్పించడం జరిగింది. 100 రోజుల పనులను 4,975.73 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించాం. స్థిరాస్తుల నిర్మాణం కోరు మెటీరియల్ కాంపోనెంట్ కింద 214.41 లక్షల రూపాయలను చెల్లించాం. బ్యాంక్ లింకేజ్ కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,010 స్వయం సహాయక సంఘాలకి 770.20 కోట్ల రుణాలను మంజూరు చేశాం. రాష్ట్ర స్థాయిలో మన జిల్లాలో 120.25% ప్రథమ స్థానం సాధించింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో జూలై 24 వరకు 1930 స్వయం సహాయక సంఘాలకు 198.99 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను ఇప్పించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో 7,772 మంది మహిళలకు కొత్తగా మైక్రో ఎంటర్ప్రైజెస్ని గుర్తించడం జరిగింది. 78,218 మంది విద్యార్థులకు మహిళా సంఘాలచే స్కూల్ యూనిఫామ్లు కుట్టించి మహిళలకు 58.66 లక్షల ఆదాయం సమకూర్చడం జరిగింది. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేయూత పింఛన్ల ద్వారా జిల్లాలలో 138,803 మందికి 3,262.55 లక్షల రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తూ ఉంది. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తూ ఉంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకం అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 58,317 మంది రైతన్నలకు 383.89 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. 2023-24 యాసంగి సీజన్లో రైతు బంధు పథకం ద్వారా 190,826 మంది రైతులకి 177.61 కోట్ల రూపాయలతో పాటు 2024 రైతు రుణమాఫీ పథకం ద్వారా 2 దఫాలుగా 58,317 మంది రైతులకు గాను 383.89 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేయటం జరిగింది. రైతు బీమా పథకం ద్వారా 15 ఆగస్టు 2023 నుండి ఇప్పటి వరకు జిల్లాలో మరణించిన 465 మంది రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున 23.25 కోట్ల రూపాయలను బీమా రూపంలో చెల్లించడం జరిగింది. మన జిల్లాలో అన్ని గ్రామాలు మరియు మున్సిపల్ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాలతో పాటు ఇతర అభ్యర్థులను కోరుతూ వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా జిల్లాలో మొత్తం 322,266 దరఖాస్తులు రాగా వచ్చిన ప్రతి దరఖాస్తును ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రజాపాలన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 321 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 268,050 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని 52,572 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు గాను 590 కోట్ల రూపాయలు రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరిగింది. 2023-24 వానాకాలం మరియు యాసంగి సీజన్ గాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.